ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు కేవలం పాత్రదారులే సూత్రదారులు వేరే ఉన్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? నమస్సుమాంజలు. ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు చేసినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, లీక్ అయిన పేపరు ఏదైతే నిరుద్యోగ యువతకు ఏదైతే భవిష్యత్తు కాలంలో వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి యువత, ఈరోజు కొంతమంది చేసినటువంటి దాంట్లో ప్రభుత్వంది కూడా దీంట్లో బాధ్యత ఉందని నేను అనుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఒక ఉద్యోగం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రైవేటు ఉద్యోగి ఏదైతే ఉన్నారో, ప్రవీణ్ ఏదైతే ఉన్నాడో, ప్రవీణ్ 2017లో వాళ్ళు పోలీసు ఒక ఎస్పీ అధికారి కుటుంబం నుంచి వచ్చి ఒక రిక్రూట్మెంట్ దాంట్లో ఒక ప్రైవేట్ ఉద్యోగి చేరారు. వాళ్ళకు ఉన్నంత వాళ్ళకి ఉన్న ఏదైతే దాంట్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కోర్సు ఉన్నదో అదంతా చేసి ఉన్నారు. దాంట్లో ఏంటంటే వీళ్ళందరికీ ఏదైతే రేణుక, వీళ్ళందరూ కొంతమంది వీళ్ళు కొంతమంది డబ్బులకు ఏదైతే చేస్తున్నటువంటి నీచమైన చర్యకు ప్రభుత్వంది బాధ్యత అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది ఏదైతే చేస్తున్నారో దాన్ని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కూడా నాకు, వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. సీట్ ఏదైతే వేసినారో నిన్న కమిషనర్ గారు ఏది సివి ఆనంద్ గారు వారి నేతృత్వంలో ఒక అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో దీన్ని కఠినమైన చర్యలు, దీని వెనకాల ఎవరైతే ఎంత పెద్ద అధికారి ఉన్నాను కూడా వదిలే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమం ఏపీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టీఎస్పీఎస్ ఉన్న తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్గా మారిన తర్వాత మనం తెలంగాణలో ఏవైతే ఏవైతే డెవలప్మెంట్ ఏమైతే ఉన్నదో తెలంగాణ చరిత్రను కూడా దీంట్లో పెట్టి మన పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనేది, భావితరాలకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టీఎస్పీఎస్లో ఏదైతే పేపర్లో దాన్ని మాడిఫై చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే ఇది ఉన్నదో, ఈ ఘంటచక్రపాణి గారు కానివ్వండి, దాని తర్వాత వాళ్ళ టీం ఏమైతే గతంలో చేసినటువంటి ఇదంతా టీఎస్పీఎస్ ఒక లైనప్గా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే అయినా ఉన్నటువంటి ఇప్పుడు చైర్మన్ గారు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో పాత్రదారులు సూత్రదారులు ఎవరైనా ఉండండి, ఎంత పెద్ద శక్తి అయినా ఉండండి, కానీ సీఎం గారు దృష్టిలో ఉంటే మాత్రం వాడిని వెంటనే సస్పెండ్ చేసి దానికి ఒక ఎందుకంటే యువతను ఒక మార్గదర్శనంలో చూపిస్తాము, నిధులు నియామకాలు ఏదైతే చేస్తున్నామో అది ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత స్టెప్ బై స్టెప్గా తెలంగాణ ఏర్పడింది 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. నియామకాలు చేస్తాము చేపడతామని చెప్పి గవర్నమెంట్ తెలంగాణలో ఎప్పుడైతే ఉన్నటువంటి ఇంత పెద్ద వ్యవస్థలో ఎవరే కానీ ఒక ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే చేస్తారో దాని మీద మనం మాట్లాడుకోవాలి, కానీ దాని మీద ప్రభుత్వం మీద దానికి బాధ్యత వహించాలని ఇప్పుడు అందరి ఫోకస్ గవర్నమెంట్ మీద ఎందుకు వస్తుందంటే ఇంత జరుగుతున్నా కూడా సీఎం రియాక్ట్ అవ్వకపోతే తొమ్మిది మంది ఇప్పటిదాకా గుర్తించారండి ప్రభుత్వం. 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత డబ్బులు అమలు అయ్యారో ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో అదంతా ప్రాసెస్ లో జరిగే పని. కానీ ఇప్పుడు చైర్మన్ అన్నాయన్ని డిస్మిస్ చేయాలని చెప్పి అడుగుతున్నా, అది చేసిన తర్వాత గవర్నమెంట్ మాట్లాడాలి. అనారోగ్యంలో కొంత ఆరోగ్యం బాగాలేదు కాబట్టి దాని మీద వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు దీని మీద మాట్లాడలేదు, నాకు వచ్చినప్పుడు నేను మాట్లాడాలి కదా. ఇప్పుడు దీని మీద ప్రభుత్వమే అని చేసింది, ఇప్పటిదాకా ఏం చేయలేదు, రాష్ట్రమంతా ఏం చేసింది అనేది మీరు అందరూ చూస్తున్నారు. రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో మీరున్నారు, నేనున్నా, బ్రదర్ కూడా ఉన్నారు, అందరం ఉన్నాం. అందరం ఈ సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా పరిపాలన చేసినామో ఒక స్టెప్ బై స్టెప్గా మనం వస్తుంది. మీరన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎవరున్నారో ఎవరు లేదు ఎవరు చూడలేదు, ఓయూ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఉన్నాం మేడం. యాజ్ ఎ పార్టీగా నేను 2001 నుంచి ఒక కార్పొరేటర్గా నేను యాజ్ ఎ పార్టీ లైన్లోనే నేను వర్క్ చేస్తున్నాను.
ఎందుకంటే సీఎం గారి అత్యంత సన్నిహితంగా నేను ఉన్నాము అప్పటిలో ఏమేం జరిగాయో ఓయూలో ఏమేమైందో ఇప్పుడు మాకంతా టీఎస్పీసీ కార్యాలయం దగ్గర మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము తెలంగాణ ఏర్పడ్డది రైట్ నరేంద్ర గారు నా పాయింట్ వినండి టీఎస్పీసీ కార్యాలయం దగ్గర మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము ఇప్పుడు లీక్ అయినప్పుడు విద్యార్థుల్లో ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక భరోసా ఇవ్వటం ఇప్పుడు అక్కడ అంతా వాళ్ళని అలా ఈడ్చుకెళ్ళి కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు దాని మీద ఇప్పుడు వేరే ఆలోచన ఏందంటే కొన్ని డ్యామేజింగ్ కావడము ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఏదైతే ఏవైతే దానికి చర్యలు తీసుకుంటుందో వాళ్ళు ఏవైతే వాళ్ళ మీద ఏవైతే చర్యలు తీసుకుంటున్నామో ఇప్పుడు చేసినటువంటి తప్పును దాన్ని ఏ విధంగా తప్పు చేసినారనే దాని కోణంలోనే మనం మాట్లాడుకుంటూ పోతున్నాం కదా మేడం ఇప్పుడు వచ్చినటువంటి భవిష్యత్తు ఆ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేయాలనేది అధికారులు దాని మీద దృష్టి సాధిస్తున్నారు అధికారులు ఏదో ఖాళీగా కూర్చున్నారో ఏదో లేదని కాదు దాని మీద ఒక టీం వేస్తున్నారు ఒక టీం వేస్తున్నారు ఆ టీం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తుకు నిరుద్యోగులు కూడా నిరుద్యోగ యువత కూడా ఈరోజు భరోసా మేము ఏమిస్తున్నామంటే వాళ్లకు మీరు అధైర్యపడొద్దు ఒక్కడ ఎవరో ఒకళ్ళు ఎవడో ఒకళ్ళు నీచమైన చర్య చేసిన తర్వాత దాన్ని మనం సమర్థించడం కాదు కదా దాన్ని ఏదో మనం వాడికి ఏ విధంగా శిక్ష పడాలో మనకి శిక్ష పడితే దాని వెనుక ఏ కోణంలో ఎవరెవరు ఉన్నారో దాన్ని ఒక ఇంక్వైరీ టీమ్ లో నరేంద్ర గారు మీరు అన్న మాటలు ఒప్పుకుందాం ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఇప్పుడు ఈ రోజు ఏదైతే జరిగిందో ఈ లీకేజ్ లో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తారు దీనిపై మరి కట్టుబడి ఉంటుందా బీఆర్ఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను నైతిక బాధ్యత వహించాలి వాళ్ళు ఆక్రోశంలో ఉన్నారు వాళ్ళు ఏదో టెంప్ట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి నుంచి ఏమేమి కావాలి ఎక్కడ జరిగింది ఎక్కడ తప్పు కోణం జరిగింది ఏమున్నది అనేది వాళ్ళు తీస్తారు కదా తీసిన తర్వాతనే కదా ప్రభుత్వం దాని మీద ఐఏఎస్ ఆఫీసర్ మీద చర్య తీసుకుంటుందా మొత్తం ఉన్నటువంటి అధికారుల మీద చర్య తీసుకుంటుందా అది నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఏదో విద్యార్థులు వచ్చేసారు రోడ్ల మీదకి వచ్చేసారు వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏమున్నదో ఎందుకంటే పాలిటిక్స్ ఎందుకంటే మాకు ఏదో ఆయుధం దొరికింది బీజేపీకి ఏదో ఆయుధం దొరికింది కాంగ్రెస్ కి ఏదో ఆయుధం దొరికింది నిరుద్యోగుల మీద ఇప్పుడు ఉద్యోగ యువతను తప్పు ఒకరితో జరిగిపోయిన తర్వాత దాన్నే ప్రభుత్వం చేయించిందని ఎందుకు మీరు విమర్శించిస్తారు ప్రభుత్వం చేయించింది అనట్లేదు ప్రభుత్వం స్పందించట్లేదు అంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు మీదనే ఇదంతా అదే ప్రభుత్వం స్పందిస్తుంది దాన్ని ఏంటంటే ఇప్పుడు వినండి దాని వెనకాల ఏమున్నదో దాని వెనకాల ఎవరున్నారో ఏందన్నదో దాన్ని ఒక టైం తీసుకుని టైం లైన్ లో మాట్లాడతారు రాత్రే తెలియదు కదా లోపల ఎవరున్నారో త్రీ డేస్ నుంచి జరుగుతుందండి రాత్రికి రాత్రి జరగలేదు అరే రెండు రోజులే కదండి బయటకు వచ్చింది వాళ్ళు రెండే రోజులు కదా బయటకు వచ్చింది 10th 11th కదా వాళ్ళు బయటకు వచ్చింది సరే ఇక్కడ అబద్ధానికి అంతు లేదట అమ్మగారికి చింత లేదు అన్నట్టుంది మన ముఖ్యమంత్రి గారి పని ఇప్పుడు ఇవాళ దాకా అన్నేమంటుండంటే నైతిక బాధ్యత